హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఏం విశేషాలు జరిగాయో మనం ఇప్పుడు చూద్దాము. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఎట్లా అంటే అవినాష్తో నాజ్న ఎంత మస్తీ చేశాడు, దాని తర్వాత సీరియస్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయడం అయింది. ముఖ్యంగా అభి మరియు మోనల్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి, అండ్ అట్లాగే దోషి నిర్దోషి టాస్క్లో ఎవరి మనసులో ఉన్న మాట వాళ్ళు బయట పెట్టుకొని వాళ్ళు దోషి అనుకుంటున్న వాళ్ళని బోల్డ్ నిలబెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ అడగడము, అండ్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి ఎవరి వాళ్ళ నిర్దోష నిర్దోష అని ఇంటి సభ్యులు గుర్తించడం కూడా జరిగింది. అవన్నీ ఎట్లా జరిగాయి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. ముందుగా ఫ్రైడే ఇంట్లో జరిగిన విశేషాలు ఏంటో మనకు చూపిస్తూ అందులో అఖిల్ మరియు మోనల్ డిస్కషన్ చూపెట్టారు. దాంట్లో అంత పెద్ద ఇంపార్టెంట్ విషయాలు ఏం లేవు. లాస్ట్ తనకు అంత స్ట్రాంగ్ కనెక్షన్ ఇంట్లో లేదని బాధపడుతుందని మోనల్ అఖిల్తో చెప్పడం ఒకటి హైలైట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అభి మరియు హారిక కూడా ఎప్పట్లాగే కూర్చొని మాట్లాడుకోవడము, లైక్ మోనల్ అండ్ అఖిల్ ఎట్లయితే మాట్లాడుకున్నారో అట్లాగే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా మనకు చూపెట్టారు. సో అందులో భాగంగా హారిక వచ్చేసి తను ఈసారి నామినేషన్స్లో ఖచ్చితంగా అఖిల్ని నామినేట్ చేస్తాను, ఎందుకంటే రీజన్ లేకుండా తను మెహబూబ్ని నామినేట్ చేశాను అన్న ఉద్దేశంతో నన్ను నామినేట్ చేశాడు, అదంత వాలిడ్ రీజన్ కాదని నామినేట్ చేయడానికి అనేసి తను టార్గెట్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో అఖిల్ అని చెప్పింది. దానికి అభి కూడా అగ్నికాజ్యం పోసినట్లు తన దగ్గర ఉన్న పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తూ తను కూడా అఖిల్నే నామినేట్ చేస్తా అన్నట్టు ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం జరిగింది. దానికి తను ఇచ్చిన రీజన్స్లో ఒకటి వ్యాలిడ్ రీజన్ ఏంటంటే అఖిల్ యాజ్ అ రేషన్ మేనేజర్ ఫెయిల్ అయ్యాడు లగ్జరీ బడ్జెట్ విషయంలో, తను సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేసి సరైన నిర్ణయం తీసుకోలేదు అని. అది ఓకే, నేను కూడా అగ్రీ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ తను చెప్పే రీజన్ ఏంటంటే నేను మోనల్తో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడతాడు, ఆ రీజన్ కూడా ఉంది నా దగ్గర అని అభి చెప్పాడు. అండ్ ఇదే అభి వచ్చేసి మొన్న కూర్చొని మాట్లాడుతూ లైక్ ఈ దరిద్ర ట్రయాంగిల్ నాకు వద్దు అని చెప్పేసి దివి మరియు హారికతో చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ తనకి మోనల్కి అంత స్ట్రాంగ్ రిలేషన్ లేదు, సో హీ డోంట్ కేర్ మోనల్ గురించి అన్నట్టు అన్నాడు. కాకపోతే ఇప్పుడు అఖిల్ని నామినేట్ చేయడానికి మాత్రము తను మోనల్తో మాట్లాడుతుంటే అఖిల్ మధ్యలోకి వస్తాడు అని ఒక పాయింట్ని మనసులో పెట్టుకున్నాడు అభి. అండ్ కుమార్ సాయికి మాత్రం లాస్ట్ వీక్ నుంచి అదృష్టం బాగా గట్టిగా పట్టుకుందని చెప్పాలి. ఈవెన్ సుజాత కూడా భలే లక్ దొరికింది లాస్ట్ టైం ఆ స్విచ్ కాయింట్ పరంగా. ఈ కుమార్ సాయి విషయానికి వస్తే గత వీకెండ్లలో ఈవెన్ దేవి పైన కూడా అదృష్టంతో సేవ్ అయ్యి వచ్చిన కుమార్ సాయి ఈసారి క్యాప్టెన్సీ టాస్క్ గెలవడము ఆ మట్పి టాస్క్ ద్వారా ఈవెన్ నాజన గారు కూడా కుమార్ సాయిని బాగా ఆడాలని మెచ్చుకున్నారు. అండ్ అంతేకాకుండా ఈరోజు మనకు ఫ్రైడే ఏం జరిగిందో చూపెట్టే భాగంలో ఫ్రైడే రోజు జరిగిన టాస్క్ సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించిన టాస్క్ ఈట్ డ్యాన్స్ అండ్ పర్ఫామ్ అన్న దాంట్లో వెరీ గుడ్ డ్యాన్సర్ని ప్రూవ్ చేసుకుంటున్న మెహబూబ్ పైన తను గెలిచి చూపించాడు. తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడుతూ నాజన గారు ఒకటి దోషి నిర్దోషికి అన్న సంబంధించిన గేమ్ టాస్క్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో ఇంటి సభ్యులు ఒక స్టేషన్ ఆఫీసర్ అవుతారు, అలా సెలెక్ట్ చేసుకోబడిన ఇంటి సభ్యులు వాళ్ళ ఉద్దేశంలో దోషి ఎవరు అన్న చెప్పాలి, దానికి వివరణ కూడా ఇవ్వాలి. దానికి ఇంటి సభ్యులు అందరూ అంగీకరించినట్లయితే వాళ్ళని దోషి అని తెలుస్తారు, లేదంటే నిర్దోషి అని వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. కాకపోతే ఈ టాస్క్కి ముందు నాజన గారు వచ్చేసి కుమార్ సాయికి నువ్వు నక్కతో తొక్కొచ్చినావు, చాలా బాగా ఆడావని మెచ్చుకున్నాడు. అంతేకాకుండా పక్కకే నవ్వుతున్న సుజాత అతను ఎందుకు నవ్వుతావో ఎందుకు నీకే తెలియదా అంటూ ఒక సటైరికల్గా ఒక కామెంట్ చేయడం జరిగింది. అండ్ గంగవ్వ యాజ్ ఎ మోడల్ బాగా చేసింది ఆ చీర కట్టుకొని అనేసి మెచ్చుకున్న నాజన గారు లైక్ ఆ కాయిన్స్ టాస్క్లో ఫస్ట్ ఫేజ్ అంటే సరే ఓకే కాయిన్స్ పడుతున్నప్పుడు నువ్వు వీళ్ళతో పోటీ పడి వెళ్ళి వేరుకోలేవు, కాకపోతే సెకండ్ ఫేజ్ అప్పుడు నువ్వు అమ్మ రాజశేఖర్ లాగా ఎందుకు నువ్వు ట్రేడ్ చేయలేదు, ఎందుకు మాట్లాడుకోలేదు వాళ్ళతోటి, మాట్లాడుకొని నువ్వు అడగొచ్చు కదా ఎవరన్నా నీ మన్మడైన అఖిల్ని, అఖిలు నాకు కొన్ని కాయింట్స్ అంటే ఇవ్వలేకపోయిందా, నువ్వు ఎందుకు అడగలేదు అని ఒక గుడ్ వాల్యూడ్ పాయింట్ని నాజన్ గారు అడగడం జరిగింది. దానికి అవ్వ వచ్చేసి నాకు అంత తట్టలేదు అని చెప్పింది. అండ్ అట్లాగే మోనల్ని కూడా మెచ్చుకున్న నాజన గారు లైక్ నువ్వు తెలుగు బాగా ట్రై చేస్తున్నావు మాట్లాడడానికి అని. దానికి సంతోషించిన మోనల్ తను నోవెల్ దగ్గర నేర్చుకున్న తెలుగు సాంగ్ ఏదైతే నాకు తెలుగు రాదు కానీ తెలుగు ఉంది అనేసి పాడు వినిపించింది. అట్లాగే ఈ తెలుగు విషయంలోనే ఈరోజు నాజన గారు మనం ఎప్పుడు చెప్పుకుంటున్న విధంగా లైక్ నా రివ్యూస్లలో కూడా నేను చెప్తాను ఎందుకు అభి అండ్ హారిక ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకు మాట్లాడతారు వాళ్ళు అనేసి మనం పాయింట్అవుట్ చేసింది. సేమ్ నాజన గారు కూడా ఈరోజు తన అభిప్రాయాన్ని వెళ్ళగొచ్చారు. హారిక మరియు అభిని నిల్చోబెట్టేసి ఆ టాస్క్ అంతలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు యాజ్ ఎ స్టేషన్ ఆఫీసర్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కాబట్టి అని. దానికి అభి వచ్చేసి తన టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నేను థింకింగ్ మోడ్లో ఉన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది అనేసి, అంతేకాకుండా తనేదో తనకు తోచిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసినప్పటికీ నాజంగా మరి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు తెలుగులో మాట్లాడుతున్నావు కదా అనడము, దానికి అభి నాకు నేచురల్ ఫ్లోలో అట్లా వస్తుంది అని చెప్పి ఏదైతేనేమి మా వల్ల తప్పు జరిగింది మాది 100% తప్పు అని చెప్పేసి హారిక అండ్ అభి ఒప్పుకొనేసి నాజనకు సారీ చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి మేము ఎక్కువగా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాము అని చెప్పారు.
ఇక దోషి నిర్దోషి టాస్క్ విషయానికి వస్తే ఫస్ట్ స్టేషన్ ఆఫీసర్గా వచ్చిన ఆర్యానా అమ్మ రాజశేఖర్ని దోషి అని నిర్ణయించింది. దానికి నాగార్జున గారు మనం అనుకుంటున్న విధంగానే చాలా లైక్ ఓపెన్గా తన ఒపీనియన్ షేర్ చేస్తుంది ఆర్యానా అనేసి మధ్య ప్రూవ్ అవుతుంది కదా. అదేవిధంగా నాగార్జున గారు కూడా అది పసిగట్టారు కనుకనే చాలా స్పష్టంగా చెప్తావు నీ మనసులో ఏముంది అమ్మ రాజశేఖర్ గురించి అనేది స్పష్టంగా చెప్పు అన్నట్టు సపోర్ట్ చేయడం జరిగింది. దానికి ఆర్యానా అమ్మ రాజశేఖర్ లైక్ మార్నింగ్ అంతా యాక్టివ్ ఉండి రాత్రి పడుకున్నారు. సో ఆ పడుకున్న టైంలో వీళ్ళు దొంగతనం చేసినందుకు తన కోపం వచ్చింది. అంతేకాకుండా దివి దొంగతనం చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసిన అమ్మ రాజశేఖర్ గారు వీళ్ళ విషయంలో బాగానే కోప్పడ్డారు అని అంటే లైక్ బాగా లైక్ కోపించుకున్నారు అన్నట్టు తన అలిగేషన్ చేయడము. అండ్ దానికి అయిన అవినాష్ అమ్మ రాజశేఖర్ని సపోర్ట్ చేస్తూ తన తరఫున వాదించారు. అండ్ ఎండ్ ఆఫ్ ద లైక్ ఈ డిస్కషన్లో అందరూ కలిసి అమ్మ రాజశేఖర్ నిర్దోషి అని ప్రూవ్ చేశారు. తర్వాత సుజాత స్టేషన్ ఆఫీసర్లా వచ్చింది. అండ్ నువ్వు స్విచ్ కాయిన్ని బాగా దాచుకున్నావు, బాగా బయటే ఉన్నావు, దాన్ని కాపాడుకుంటూ అని నాగార్జున గారు అన్నదానికి తను ఇచ్చిన వివరణ ఏంటంటే, నేను లోపలికి ఈ కాయిన్ కనుక పట్టుకొని లోపలికి వెళ్ళి పడుకోవాల్సి వస్తే గంగవ్వకి ఇవ్వాల్సి వస్తుంది, గంగవ్వ అడిగితే నాకు ఆ కాయిన్ ఇవ్వు అని గంగవ్వ అడిగితే నేను ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి గంగవ్వ కనబడకుండా నేను బయటే ఉన్నాను అని తను చెప్పడం కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే గంగవ్వ అంత మైండ్ గేమ్ ప్లాన్తో ఉంటే యాక్చువల్గా సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు కూడా తను తన మనమడైన అఖిల దగ్గర ఈజీగా లైక్ తీసేసుకోవచ్చు, కాకపోతే తను ఇచ్చిన ఏంటంటే ఇక్కడ కూడా సేఫ్ ఆన్సర్ చెప్పి తప్పించుకుంది అన్నట్టే అనిపిస్తూ ఉంది. అండ్ అట్లాగే తను లైక్ సుజాత దోషి అని సోహెల్ని పిలవడం జరిగింది. తను ఇచ్చిన లైక్ అలిగేషన్స్ తను చెప్పిన ఏంటంటే, మెహబూబ్కి నువ్వు కస్టమర్ సంపాదించుకున్న కాయిన్స్ అని మెహబూబ్కి ఎందుకు ఇచ్చావు, అండ్ అట్లాగే మార్నింగ్ నా దగ్గర కాయిన్స్ తీసుకొని అన్నా నువ్వు, దాని తర్వాత నా దగ్గర కాయిన్స్ తీసుకోవడానికి ఎందుకు ట్రై చేసావు, అండ్ ఇట్లాగే లైక్ తను ఏంటంటే సోహెల్ ముఖ్యంగా సోహెల్ తన కాయిన్స్ మెహబూబ్కి ఇవ్వడం ఇష్టం లేదు అన్న విధంగా అర్థం వచ్చేలాగా అలిగేషన్ చేసింది. దానికి డిఫెన్స్ లాయర్ లాగా వచ్చిన మన మెహబూబ్ వచ్చేసి తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, తన దగ్గర స్విచ్ కాయిన్ వచ్చే వరకు కూడా తన జోలికి ఎవరు రాలేదు, కాకపోతే అంత ఇంపార్టెంట్ అయిన స్విచ్ కాయిన్ వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు ఇంకా సీరియస్గా ఆడారు. అంతేకాకుండా సోహెల్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాడు మెహబూబ్కి కాయిన్స్ అన్నదానికి ఒక చక్కటి వివరణ ఇచ్చాడు అనుకోవాలి సోహెల్. ఎందుకంటే లైక్ మాస్టర్కి అందరూ హెల్ప్ చేస్తున్నారు, అందరు తమ తమ కాయిన్స్ ముందే లాస్ట్ ఫస్ట్ వెళ్ళేసి మాస్టర్కి ఇవ్వడం కూడా మనం చూసాము. సో అందరూ హెల్ప్ చేస్తున్నప్పుడు మాస్టర్ దగ్గర ఆబ్వియస్గా ఎక్కువ కాయిన్స్ ఉంటాయి. ఒకవేళ ఈ టాస్క్ ఎండ్లో బిగ్ బాస్ కనుక సుజాత అని ఆ స్విచ్ కాయిన్ యూజ్ చేయమని చెప్పి ఉంటే తను ఆబ్వియస్గా ఎక్కువ కాయిన్స్ ఉన్న మాస్టర్నే సెలెక్ట్ చేసుకునేది, ఆ విధంగా మాస్టర్ గేమ్లోంచి అవుట్ అవుతాడు. సో మేము కొద్దిమంది లైక్ తను మెయిన్గా హెల్ప్ చేసి మెహబూబ్ని క్యాప్టెన్ చేయాలి అని అనుకొని తన దగ్గర ఉన్న కాయిన్స్ని తనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళకి తెలియదు ఏంటంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే మాస్టర్ కంటే కూడా మెహబూబ్ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి అనేసి ఎప్పుడైతే సుజాత స్విచ్ కాయిన్ అనౌన్స్ చేయాల్సి వచ్చిందో అప్పుడు ఎవరైతే అందరూ వాళ్ళ కాయిన్స్ లెక్క చెప్పారో మెహబూబ్ దగ్గర ఎక్కువ ఉన్నాయి అన్న సంగతి వాళ్ళకి కూడా అప్పుడే తెలిసింది అన్నట్టు సోహెల్ చెప్పాడు. అండ్ ఈవెన్ రాజున గారు కూడా మెహబూబ్ని నువ్వు అనవసరంగా ఆ కాయిన్ని జారవిడ్చుకున్నావు అన్నదానికి మెహబూబ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆ కాయిన్ యాక్చువల్గా నా చేతిలో వచ్చినప్పుడు నేను అనుకున్నాను నా దగ్గర ఉన్న కాయిన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది, స్విచ్ చేయాల్సి వస్తుంది, ఆర్ పర్సన్ స్విచ్ కావాల్సి వస్తుంది అన్న లైక్ రాంగ్గా నేను అస్యూమ్ చేసుకొని ఇవ్వడమైంది. దాని తర్వాత నేను సోహెల్తో మాట్లాడినప్పుడు కూడా నేను తప్పు చేశానని బాధపడ్డాను అని మెహబూబ్ చెప్పాడు. మెహబూబ్ని అండ్ సోహెల్ని ఇండైరెక్ట్గా నాగార్జున గారు లైక్ తన కామెంట్ల ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు చాలా బాగా ఆడారు అని మెచ్చుకున్నారు, గేమ్ని గేమ్లా ఆడండి అని మిగతా వాళ్ళకు కూడా నాగార్జున గారు చెప్పారు. సో ఇదంతా డిస్కషన్ జరిగిన తర్వాత సుజాత ఏదైతే అలిగేషన్ సోహెల్ పైన పెట్టిందో దోషి అనేసి దాన్ని అందరూ కలిసి నిర్దోషి అని ప్రూవ్ చేయడం అయింది. తర్వాత అమ్మ రాజశేఖర్ స్టేషన్ ఆఫీసర్గా వచ్చేసి సోహెల్ని మళ్ళీ దోషి అని పిలిచారు. తను చెప్పింది ఏంటంటే లైక్ నా మీద రియల్ లవ్ లేదు, నాకు గౌరవం ఇస్తాడు కానీ కాయిన్స్ ఇస్తాను నేను ఇవ్వలేదు. తను అక్కడ ఒక అబద్ధం ఆడాడు, అదేంటంటే నాకు ఎవ్వరు చెప్పలేదు టాస్క్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి బిగ్ బాస్ ఎప్పుడైతే అన్నాడో మీ అంతటి మీరు ట్రై చేసుకోవచ్చు, ఏదన్నా ఒక ఏదో ఒక విధంగా వాళ్ళ ఇతరుల కాయిన్స్ కూడా తీసుకోవచ్చు అన్న సంగతి నాకు నేనుగా తోచి నేను సోహెల్
నిన్ను అడిగాను నా దగ్గర తీసుకున్న కాయిన్స్ ఇవ్వమని చెప్పి అన్నాడు. కాకపోతే ఇది పచ్చాబద్ధం, ఎందుకంటే ఆ ఎపిసోడ్లో చూసాం మనము అది ఆ టాస్క్ బిగ్ బాస్ ఈ ఆప్షన్ ఇయ్యగానే లాస్ట్ ఆ వెళ్ళి అమ్మ రాజశేఖర్తో తను బిగ్ బాస్ చెప్పిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను తన నోట్తో స్వయంగా చెప్పింది సోహెల్ దగ్గర ఇప్పుడు మీరు కాయిన్స్ తీసుకోవచ్చు అని. అది విన్న తర్వాతే అమ్మ రాజశేఖర్ సోహెల్ని పిలిచి కాయిన్స్ అడిగాడు. కాకపోతే ఇక్కడ నాకు ఎవరు చెప్పాలి నా అంతటి నాకే తట్టింది అని ఒక అక్కడ అబద్ధం ఆడాడు అమ్మ రాజశేఖర్. అండ్ ఇట్లాగే నాకు ఇవ్వలేదు అది ఇదని తను చెప్పినప్పటికీ లాస్ట్లో ఇంటి సభ్యులందరూ సోహెల్ని నిర్దోషి అని లైక్ ప్రూవ్ చేశారు. తర్వాత కుమార్ సాయి స్టేషన్ ఆఫీసర్ లాగా వచ్చేసి అమ్మ రాజశేఖర్ని దోషి అన్నాడు. దానికి తను ఇచ్చిన వివరణ ఏంటంటే సేమ్ అనమాట, దివికి సపోర్ట్ చేసిన అమ్మ రాజశేఖర్ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, దివి దొంగతనం చేసి సపోర్ట్ చేసిన రాజశేఖర్ వేరే వాళ్ళు చేస్తే మాత్రం చాలా కోపం అయ్యాడు అని. కాకపోతే దానికి డిఫెన్స్ ఆఫీసర్లా లైక్ డిఫెన్స్ లాయర్లో వచ్చిన దివి తను వాదనతో ఇంటి సభ్యులందరితో అమ్మ రాజశేఖర్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయగలిగింది. అండ్ తర్వాత నాజ్న గారు అభిజిత్ అండ్ హారిక అని పిలవడము అండ్ వాళ్ళిద్దరికి నేను ఇందాక చెప్పినట్లు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక చిన్నపాటి లైక్ క్లాస్ విన్నట్టే అనుకోవాలా లైక్ తను వీడియోస్ వేసి మరీ చూపెట్టి వాళ్ళిద్దరు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని చూపెట్టారు. అండ్ తర్వాత సోహెల్ స్టేషన్ ఆఫీసర్ లాగా వచ్చి దివిని దోషి అని బోన్లోకి పిలవడం అయింది. దానికి తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ సోహెల్కి ఏదైతే దొంగతనం నేర్పించాలని మార్నింగ్ మసి టాస్క్లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని దివి ఆల్రెడీ ప్రూవ్ అయ్యాడు కదా మార్నింగ్ ఇచ్చిన టాస్క్లో దొంగ అని జాగ్రత్తగా ఉండండి అని ఒక కామెంట్ పాస్ చేస్తే అది నాకు నచ్చలేదు, నాకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు అనిపించింది అందుకని చెప్పేసి దివి దోషి అంటున్నాను అనేసి సోహెల్ చెప్పడము. దానికి దివి వచ్చేసి సోహెల్ కోపంలో చాలా నోరు పారేసుకుంటాడు అండ్ అట్లాగే మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది సోహెల్ బిహేవియర్ టాస్క్లో చూసినప్పుడు. అండ్ రోబో టాస్క్లో ఒక సైకోలా బిహేవ్ చేశాడు అని చెప్పి తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అండ్ ఇంటి సభ్యులందరూ తన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత దివి నిర్దోషి అని చెప్పారు. కాకపోతే నాజన గారు మాత్రం చివరిలో దివిని నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త చూసుకో అని కొద్దిగా మందలించినట్టు అనిపించింది. అండ్ అఖిల్ వచ్చేసి అమ్మ రాజశేఖర్ని దోషి బోన్లోకి పిలవడం జరిగింది. అండ్ అఖిల్ ఇచ్చిన రీజన్ ఏంటంటే కాయిన్స్ స్టిక్ చేయాలి అన్నది, ఏదైతే కిల్లర్ కాయిన్ స్టిక్ చేయాలి వాళ్ళ కాయిన్స్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళంతా 50% ఆఫ్ కాయిన్స్ స్టోర్ రూమ్లో పెట్టాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు అఖిల్ తన మైండ్ ఉపయోగించి తన దగ్గర ఉన్న కాయిన్స్ కాపాడుకోవడానికి ఇంట్లోకి వెళ్ళి తను హాల్లో ఉండడము తలుపు వేసుకొని దానికి అమ్మ రాజశేఖర్ వచ్చేసి బయట ఆడపిల్లలందరూ ఆడుతున్నప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి దాక్కున్నావు అని అడగడము, నా గేమ్ నేను ఆడుతుంటే అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్ నాకు నచ్చలేదు అని చెప్పడము. అండ్ అట్లాగే అఖిల్ సేమ్ పాయింట్ ఏమన్నాడంటే నేను డాడీని వీళ్ళిద్దరూ సోహెల్ అండ్ మెహబూబ్ నా పిల్లలు లాంటి వాళ్ళు అని చెప్పుకునే అమ్మ రాజశేఖర్ వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలేదు, నా పిల్లల్లో ఎవరో ఒకరు గెలుస్తారు కదా అని ఎందుకు వదిలేదు అని అఖిల్ అడిగాడు. ఇదంతా విన్న తర్వాత ఇంటి సభ్యులందరూ అమ్మ రాజశేఖర్ని దోషి అని నిర్ణయించారు. కాకపోతే సేమ్ థింగ్ అనమాట, ఈవెన్ ఆ డిస్కషన్లో నేను కూడా చెప్పాను నా రివ్యూలో ఏంటంటే తను డాడీ అని పిలుస్తాను అని మోసం చేస్తారు అన్నప్పుడు ఈవెన్ సోహెల్ అన్నాడు మీరు కూడా నన్ను పిల్లల్లో అనుకునేసి మాకెందుకు హెల్ప్ చేయలేదు అన్నదానికి అమ్మ రాజశేఖర్ వచ్చేసి అవ్వని చూసావా డాడీకి హెల్ప్ చేయరా అంటే అవ్వ వచ్చేసి అవును ఎట్లా హెల్ప్ చేయాలి సోహెల్కి కాకుండా అమ్మ రాజశేఖర్కి సపోర్ట్ చేస్తూ ఆయన గేమ్ ఆయన ఆడడానికి వచ్చిండు ఆయన గెలవడానికి వచ్చిండు అని అవ్వ కూడా కొంచెము అక్కడ మిస్లీడ్ అయింది అనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ డాడీ అయినా అమ్మ రాజశేఖర్ గేమ్ ఆడడానికి వస్తే మరి సోహెల్ అండ్ మెహబూబ్ కూడా గేమ్ ఆడడానికి వచ్చారు గేమ్ గెలవడం కోసమే ఇంత కష్టపడుతున్నారు అని నా పాయింట్. అండ్ తర్వాత అవినాష్ వచ్చాడు, తను స్టేషన్ మ్యాన్ ఆఫీసర్ లాగా వచ్చేసి దివిని టార్గెట్ చేయడం అయింది. దివిని దోషి అని తను ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే గేమ్ మధ్యలో మార్నింగ్ అంతా ఎంత యాక్టివ్ ఆడిన దివి మధ్యలో గేమ్ ఆపేసింది అండ్ సోహెల్ అన్న మాటలతో హర్ట్ అయ్యా అని దివి చెప్పింది అండ్ మధ్యలో వదిలేసింది అంత స్పోర్టివ్గా తీసుకోలేదు గేమ్ని అనేసి అక్కడ దివి చెప్పింది ఏంటంటే వీళ్ళంతా ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఆడారు దెబ్బలు తగిలించుకుంటున్నా నాకు అది నచ్చలేదు అందుకని చెప్పేసి తను గేమ్ మధ్యలోంచి వెళ్ళిపోయినా అని చెప్పింది. కాకపోతే తను క్లారిటీగా సోహెల్ అన్న మాటలకు బాధపడి వెళ్ళిపోయినా అని కూడా తను క్లారిటీగా చెప్పలేకపోయింది. ఇదంతా విన్న తర్వాత లైక్ అందరూ కలిసి దివిని దోషి అని సెలెక్ట్ చేయడం జరిగింది.
అండ్ అవినాష్ అక్కడ ఉన్నప్పుడే దీన్ని కంటిన్యూ చేస్తూ నాగార్జున గారు అవినాష్తో కూడా ఆడుకోవడం జరిగింది. అవినాష్ అండ్ ఆర్యాన మధ్యలో ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ మార్క్ ఇంట్లో వాళ్ళకు కూడా ఇస్తూ, నువ్వు ఆ రోజు సోఫా పైన ఆర్యాన గురించి ఏం రాసా అన్న దానికి అవినాష్ నేను చాలామందికి చాలా రాస్తాను అనేసి, అంతేకాకుండా నాకు ఇదంతా ఇట్లా మీరు ఇట్లా క్రియేట్ చేస్తే నాకు బయట పిల్లనివ్వరు అనేసి ఒక కామిక్ వేలోనే తను లైక్ తన ఫీలింగ్స్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్కి లైక్ ఈవెన్ అదే అవ్వ కూడా మధ్యలో కల్పించుకొని, ఏం లేకపోతే నువ్వు ఆర్యాన గుండీలు ఎందుకు పెట్టావు, ఆ గుండీలు కూడా పెట్టావా అనేసి అమర నాగార్జున గారు ఇంకొంచెం లెగ్ పుల్లింగ్ చేయడము, లైక్ నువ్వు ఐ లవ్ యూ అని రాసావు కదా ఆర్యానకి, తర్వాత ఆర్యాన్ని హగ్గించిందని నాగార్జున గారు అంటే, లేదు లేదు నువ్వు చాలా కూల్ అని రాశాను అనేసి అవినాష్ చెప్పడం జరిగింది. ఈ విధంగా అవినాష్తో కాసేపు సరదాగా ఆడుకున్నారు నాగార్జున గారు. తర్వాత స్టేషన్ ఆఫీసర్గా వచ్చిన లాస్య స్వాతిని దోషి అని బోన్లోకి పిలిచింది. తన అలిగేషన్ ఏంటంటే, స్వాతి ఇండివిజువల్గా ఆడకుండా నోయల్ మరియు అభిజిత్కి సపోర్ట్ చేసుకుంటూ తను కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్ని సైతము నోయల్కి ఇచ్చేసి హాయిగా పడుకుంది, తను అంత సీరియస్గా ఆడలేదని చెప్పడం జరిగింది. దానికి ఇంటి సభ్యులందరూ స్వాతిని దోషి అని తెలిసారు. అండ్ తర్వాత వచ్చిన నోయల్ సుజాతని దోషి అని లైక్ సెలెక్ట్ చేసుకునేసి తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సుజాత చిన్న చిన్న విషయాలకు హర్ట్ అవుతుంది, తను హర్ట్ అవ్వడినప్పుడు తను డిస్టర్బ్ అవ్వడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ లైక్ ఫీల్ అయ్యేలా చేస్తుంది అన్నదానికి జ్యూరీ అవసరం లేకుండానే నాగార్జున గారు సుజాతను దోషి అని తేల్చారు. కొత్త మెహబూబ్ వచ్చేసి లాస్యాని లైక్ మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి అలిగేషన్ చేయడం జరిగింది. దానికి అందరింటి సభ్యులందరూ కూడా లాస్య సేఫ్గా ఆడుతోంది అని వాళ్ళ డిస్కషన్ ఉన్న తర్వాత లాస్యని దోషి అని నిర్ణయించారు. తర్వాత మోనల్ స్టేషన్ ఆఫీసర్గా వచ్చి అభిని దోషి అని లైక్ తను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మోనల్కి అభి పైన ఉన్న అలిగేషన్ ఏంటంటే, తను స్వాతితో ఏదో జోక్ చేస్తే దానికి అభి సీరియస్ అయ్యాడు, హారికతో మాట్లాడుతున్నప్పటికీ తన మధ్యలో వచ్చేసి తన పారేసాడు, అప్పటి నుంచి తనకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు అండ్ ఈవెన్ స్మైల్ కూడా ఇవ్వట్లేదు, తనతో సరిగా మాట్లాడట్లేదు అని చెప్పింది. దానికి లైక్ నాగార్జున గారు అభిని లైక్ మాట్లాడావా మోనల్తో తర్వాత అంటే, మోనల్ యా తనుతో మాట్లాడా తను క్లారిఫికేషన్ ఇచ్చింది స్వాతి గురించి జరిగిన విషయంలో నాకు అర్థమైంది అని చెప్పాడు. దానికి నాగార్జున గారు మన మోనల్కి సారీ చెప్పావా అంటే, అభి చెప్పలేదన్నాడు. అదేంటి నువ్వు ఇక్కడ అందరికీ సారీ చెప్తావు అది తప్పు అని అనిపించినప్పుడు మరి మోనల్కి ఎందుకు చెప్పలేదు అంటే, దానికి అభి నాకు చెప్పాలనిపించలేదు అని దాని తర్వాత కొద్ది క్షణాల తర్వాత ఐఎమ్ సారీ నౌ అనేసి మోనల్కి చెప్పడం జరిగింది. ఇదే డిస్కషన్లో నాగార్జున గారు దివిని పిలిచేసి లైక్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది యాక్చువల్గా అయితే, అభి మరియు మోనల్ మధ్య జరగడానికి గొడవకి కారణం ఏంటి అని, అట్లాగే ఏదో మూమెంట్ స్పెషల్ మూమెంట్ గురించి షేర్ చేస్తారు కదా ఆ మూమెంట్ ఏంటి అని నాగార్జున గారు అడగడం అయింది. దానికి అభి కొద్దిగా లైక్ జంకినట్టు కనబడ్డాడు దివికి, నువ్వు చెప్పకు చెప్పకని సైగ చేయడము, అయినప్పటికీ దివి కొంచెం హెసిటేషన్లో డిస్క్లోజ్ చేయాలా వద్దా అన్నప్పుడు నాగార్జున గారు చెప్పు జరిగింది ఏంటని, ఎందుకంటే ఇట్లా మనకు కూడా చూపెట్టారు అది, అక్కడ వాళ్ళు కూర్చొనేసి ఆ ట్రయాంగిల్ గురించి మాట్లాడడము, అభి మోనల్ గురించి తన ఒపీనియన్ ఈ ట్రయాంగిల్ ఇట్లాంటి దరిద్ర ట్రయాంగిల్ నన్ను ఉండను ఇంటికి వెళ్తే మామ నన్ను కోప్పడుతుందని చెప్పడం చూపెట్టారు. సో అదే విషయమే నాగార్జున గారు పాయింట్అవుట్ చేయడము. దానికి దివ్య వచ్చేసి తను చెప్పింది కొద్దిగా నాకు కూడా రాంగ్ అనిపించింది, ఎందుకంటే తను ఇచ్చిన తను చెప్పే విధానం ఏంటంటే లైక్ అభి అన్నాడు లైక్ మాకు అందరికి అట్లా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఏంటంటే మోనల్ అఖిల్తో మార్నింగ్ అంతా మాట్లాడుతుంటుంది, అఖిల్ పడుకున్నాక అభి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అండ్ వాళ్ళిద్దరు స్టోర్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అభి చెప్పాడు మోనల్ తను ఐ లైక్ యూ అన్నతో అంది, అదొక మూమెంట్ అని చెప్పాడు, మాకు చూస్తుంటే లవ్ ట్రయాంగిల్ అనిపిస్తోంది అని దివి చెప్పింది. దానికి హర్ట్ అయిన మోనల్ తర్వాత ఈ ఎపిసోడ్లోనే నాగార్జున గారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఆ రోజు స్టోర్ రూమ్లో తను ఏదో తీసుకోవడానికి వెళ్తే అభి బీయింగ్ ఎ రేషన్ మేనేజర్ అక్కడ ఉన్నాడు, సో మాట్లాడదామని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను తనతో క్యాజువల్గా అన్నాను ఐ లైక్ యూ యాజ్ అ పర్సన్ అని చెప్పాను, కాకపోతే నాకు ఇంట్లో మాత్రము ఫుల్ సపోర్ట్ అంటే అఖిల్ ఇస్తున్నాడు, అతని దగ్గర నుంచి ఒక గుడ్ వైబ్స్ వస్తాయి, కాకపోతే అభి మాత్రము నన్ను నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నాడు, వీళ్ళంతా కావాలని బలవంతంగా ఏదో లవ్ ట్రయాంగిల్ లైక్ ఉన్నట్టు చూపెడుతున్నారు అని చెప్పడము, నేను ఎస్పెషల్లీ దివి గురించి తను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అభి మధ్యలో ఇంటర్ఫియర్ అయితే నాగార్జున గారు అభిని వారించడం జరిగింది. దానికి దివి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ లైక్ ఇదంతా మాకు ఓపెన్గా కనబడుతుంది, మేము అనుకున్నది నేను చెప్పాను అని చెప్పింది. కాకపోతే ఏంటంటే దివి ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ అది ఇది అనుకుంటే ఇంట్లో టాపిక్లు జరుగుతున్నప్పుడు తన ఆడపిల్ల అయ్యుండి ఇంకో ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు ఈ స్టేట్మెంట్ ఏంటంటే మార్నింగ్ అంతా అఖిల్తో ఉంటుంది, అఖిల్ పడుకున్నాక వెళ్ళి అభితో మాట్లాడుతుంది అన్నది మాత్రం నిజంగా చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఎంతో మెచ్యూరిటీగా కనిపించేది ఇవి, కొంచెం ఇట్లాంటివి స్లిప్ కాకుండా జాగ్రత్త పడితే మంచిగా ఉంటుంది.
ఇక అభి విషయానికి వస్తే కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. కన్ఫ్యూజ్డ్గానో లేకపోతే ఏంటంటే ఒక విక్టిమ్ లాగా తనని తను పోర్ట్రే చేసుకుంటున్నాడేమో నాకు అర్థమవట్లేదు. ఎందుకంటే అభి మరి మోనల్ గురించి ఎట్లాంటి ఉద్దేశం లేకుండా యాజ్ ఎ ఫ్రెండ్ యాజ్ ఎ హౌస్ మేట్ అలా ట్రీట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఇతను జరుగుతూ మళ్ళీ సర్దుకుపోయి తర్వాత మాట్లాడుకుంటూ ఉంటాం కానీ స్పెషల్గా లైక్ తనతో మాట్లాడకుండా ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా అండ్ తన ఫ్రెండ్స్తో వచ్చేసి తను చెప్పడము లైక్ ఈవెన్ హారికతో కూడా మనం నేను చెప్పాను ఇందాక లైక్ నేను మోనల్తో మాట్లాడితే అఖిల్ మధ్యలోకి వస్తాడని కొంచెం పొజిటివ్నెస్ చూపెట్టడము ఇదంతా ఏంటంటే నిజంగా ఇష్టపడుతున్నాడా లేకపోతే ఒక ఫ్రెండ్లా ఒక హౌస్ మేట్లా ట్రీట్ చేస్తున్నాడా అన్నది కొంచెము అబ్బి కూడా తన క్లారిటీగా తను బిహేవ్ చేస్తే ఈవెన్ ప్రేక్షకులకు కూడా అది అర్థమవుతుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు మనకున్నటువంటి డౌట్ ఏంటంటే అభికి నిజంగానే ఇష్టం ఉంది, తను జెలస్ ఫీల్ అవుతున్నాడు మోనల్ అఖిల్తో ఉండడము అనేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఎలిమినేషన్లో స్వాతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తనకు స్వాతి వచ్చినప్పటి నుంచి ఒక పెద్ద సపోర్ట్ లాగా స్వాతిని బిలీవ్ చేసుకుంటూ లైక్ స్వాతితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం చూసాము. ఇప్పుడు స్వాతి వెళ్ళిపోయిన తర్వాత అభి మరి ఇప్పుడు యాజ్ యూజువల్ హారికతో అయితే ఉంటున్నాడు కానీ మళ్ళీ మోనల్ వైపు మొగ్గు చూపుతాడా లేకపోతే యాజ్ అట్లాగే లైక్ తనదంటూ తన శైలితో కాసేపు అటు కాసేపు ఇటు అన్నట్టు మనకి ప్రూవ్ అవుతాడా అన్నది మనం రాబోయే ఎపిసోడ్స్లో చూడ. తర్వాత స్వాతి డిఫెన్స్ ఆఫీసర్లా వచ్చి లాస్యాని దోషి అని నిర్ణయించింది. దానికి తన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నేను నా గేమ్లో నేను ఇట్లా ఆడితే నీకెందుకు అన్నట్టు తను నేను ఎవరికి కాయిన్స్ ఇస్తే నీకెందుకు అని చెప్పడము. దానికి లాస్య హారిక సపోర్ట్ తీసుకుంటే హారిక వచ్చేసి యాక్చువల్గా స్వాతే చెప్పింది నువ్వెల్ అండ్ అవి నాకు కాయిన్స్ ఇస్తున్నారు లైక్ నేను వాళ్ళకి కాయిన్స్ ఇచ్చేస్తున్నాను అని తనంతా తాను చెప్పింది కాబట్టే మేము తన గురించి మాట్లాడుకున్నాము అని చెప్పేసి తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ గంగవ్వకి ఈ ఆఫీసర్ లైక్ ఏంటంటే స్టేషన్ ఆఫీసర్ ఏ ఛాన్స్ లేదు ఎందుకంటే తను గంగ వారికి 0 పాయింట్స్ ఉండే తను గేమ్లో లేదు కాబట్టి అని నాజన గారు గంగవని ఈ టాస్క్లో ఆడనివ్వలేదు. అండ్ అట్లాగే ముందు చెప్పుకున్న విధంగా అభి అండ్ హారిక బికాజ్ ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ టాస్క్లో వాళ్ళు కూడా ఎవరినన్నా దోషి అని నిర్ణయించి తమ తరఫున ఉన్న అలిగేషన్స్ వాళ్ళపై పెట్టడానికి వీలు లేదనేసి నాజన గారు ముందే చెప్పడం జరిగింది. అండ్ దివ్య కూడా తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అప్పుడు తను చెప్పేది ఏంటంటే నాజన గారు లాస్ట్ వీకెండ్ వచ్చినప్పుడు మోనల్ని టీజ్ చేస్తూ నీకు ఏ అంటే ఇష్టము ఏ అనుకుంటూ అట్లా ఏ ఆల్ఫాబెట్ని లైక్ యూజ్ చేసి మోనల్ని టీజ్ చేసిన ప్రకారం చూస్తే వాళ్ళందరికీ ఇంట్లో ఉన్న ఇద్దరు ఏళ్ళు ఎవరైతే క్లోజ్గా లైక్ మోనల్ అటు ఇటు మాట్లాడుతుంటుందో అఖిల్ అండ్ అభి తోటి వాళ్ళ మధ్యలో ట్రయాంగిల్ ఉందని మేము అజ్యూమ్ చేసుకున్నాము, మీరు ఇచ్చిన హింట్ వల్ల మేము ఇట్లా అజ్యూమ్ చేసుకున్నాము అని దివి నాజన గారితో చెప్పింది. అంతేకాకుండా మోనల్ ఇట్లా బాధపడడానికి కారణం లేదు ఎందుకంటే ఇట్ వాజ్ ఏ గుడ్ హ్యూమర్, ఇది క్యారెక్టర్ అసాసినేషన్ కానే కాదు అని దివి చెప్పింది. కాకపోతే నిజంగా ఆలోచించినట్లయితే అతను ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రము మోనల్ యాక్చువల్గా మేబీ గేమ్లో ఉండడానికి ఇద్దరితో మాట్లాడుతూ ఉంది కానీ తనంతట తాను ఏదో లవ్ ట్రాంగిల్ లాగా ప్రూవ్ చేయడానికి అయితే అంత సీరియస్గా కనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు లైక్ లాస్ట్ కొన్ని రోజులుగా చూసినట్లయితే తను ఎక్కువ అఖిల్తోనే గడుపుతూ వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది తప్పించి తనంతట తానుగా వెళ్ళి అభితో కూర్చోవడం మాట్లాడడం బలవంతంగా అన్నది కనబడలేదు. మోర్ ఓవర్ అభి వచ్చేసి ఎప్పుడు చూసినా కూడా హారిక అండ్ స్వాతితో కనబడ్డాడు. ఒకవేళ అజ్యూమ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈవెన్ అక్కడ కూడా ఒక లవ్ ట్రాంగిల్ ఉందని అజ్యూమ్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా ఎపిసోడ్ ఎండ్లో అమ్మ రాజశేఖర్ నామినేట్ చేసినటువంటి స్వాతి ఇంట్లోంచి ఎలిమినేట్ అయ్యింది. అండ్ రేపటి ఎపిసోడ్లో చూద్దాము ఏం జరుగుతుందో. అంతేకాకుండా తను వెళ్తున్నప్పుడు మనకు అనిపించింది ఏంటంటే నువెల్ బాగా లైక్ నువెల్ అండ్ స్వాతి మధ్యలో లైక్ ఒక గుడ్ రిలేషన్ ఉంది. సో నువెల్ చాలా బాధపడ్డం మనం చూసాము. అండ్ అంతేకాకుండా స్వాతి కూడా వెళ్తూ ఈవెన్ లైక్ తను ఇంకా కూడా లైక్ లాస్ట్ వీక్ ఎప్పుడైతే దేవి వెళ్ళిపోయినప్పుడు తను ఏ విధంగా అయితే షాక్కి గురయ్యి తను ఒక లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండిందో సేమ్ అదేవిధంగా స్వాతి కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు మనకు అర్థమైంది తన ఇంట్లోంచి ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని చెప్పేసి. సో రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం చూద్దాము. అండ్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలపైన మీ కామెంట్స్ ఏంటి అన్నది నాకు తప్పకుండా ఈ వీడియో కింద లైక్ రాసి పంపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.